కూతుర్ని డెలివరీకి తీసుకొచ్చాం. మన దగ్గర డబ్బు లేదు, నిండు చోళాలు. ఏం చేయాలో అర్థం కావడలేదు. మావయ్య, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మన కండగా చంద్రనున్నారు. ఏంటి పిన్ని, ఒక్క ఫోన్ చేస్తే చాలు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పథకం కింద ప్రభుత్వ వాహనం వస్తుంది. వాళ్లే ఆసుపత్రిలో జాయిన్ చేసి అక్కడయ్యే ఖర్చంతా వాళ్లే భరిస్తారు. డెలివరీ అయ్యాక తల్లి బిడ్డను తీసుకొచ్చి క్షేమంగా వాళ్లే ఇంటి దగ్గర దించుతారు. ఇంతకుముందు నాయకులందరూ ఓటర్లని దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెట్టేవారు. కానీ చంద్రన్న పుట్టే బిడ్డ రేపటి క్షేమం గురించి కూడా ఆలోచిస్తున్నాడంటే ఆయన మన లీడర్ మాత్రమే కాదక్క, మన అందరి ఫ్యూచర్ కూడా. కన్నా, నీ భవిష్యత్తు బాగుండాలని నేను చేసే మొదటి పని బాధ్యతగా చంద్రన్నకి ఓటేయడం.